హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈజ్ రవి. ఎయిమ్స్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, ప్రతి చాప్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని చాప్టర్స్ మీకు అందిస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈజీ కమ్ హై వెయిటెడ్ చాప్టర్ అండ్ ఎగ్జామ్కి పక్కా వచ్చే చాప్టర్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకు అంటే ఈ మూడు చేయడానికి జస్ట్ మీకు ఒక 5 to 10 seconds పడుతుంది, బట్ ఈ ఒక్క వీడియో మీకు అందించడానికి మాకు 6 hours పడుతుంది, 6 గంటలు పడుతుంది. ఎందుకు అంటే మేము మీకోసం షార్ట్ కట్స్ చూడాలి అండ్ ఈజీ కమ్ హై వెయిటెడ్ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ మీద ఈసారి ఏ క్వశ్చన్ వస్తాయని వర్కౌట్ చేయాలి, షార్ట్ కట్స్ తీయాలి, మీకు నీట్గా వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి. ఓవరాల్గా ఒక్క వీడియో రావడానికి 6 hours టైం పడుతుంది. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే ఒకటి, లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఈ వీడియో వచ్చేసి ఎవ్రీథింగ్ చూడండి ఇక్కడ, ఏపీ July 8, 2022 ఫస్ట్ షిఫ్ట్ ఇది. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలాగుంటుంది అంటే మీకు ఏమీ రాదు, 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఫార్ములా ఎలాగా ఆ ట్రిక్ కూడా చెప్తాను అండ్ 2-3 steps సమ్ అయిపోతుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే కదా, సో నేను ఏదో ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కదా. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ హైలీ ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1000 లోపల ర్యాంక్ రావాలన్నా, 5000 లోపల ర్యాంక్ రావాలన్నా, 10,000 బిలో ర్యాంక్ రావాలన్నా మా ఒక్క ఛానల్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో మేము ఎంతో కష్టపడి ఈ వీడియోస్ తీస్తున్నాం స్టూడెంట్స్. దీంట్లో ఓన్లీ షార్ట్ కట్స్, ట్రిక్స్ అండ్ ఫ్రమ్ జీరో మీకు ఏమీ తెలీదు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అన్ని వీడియోస్ నీట్గా ఫాలో అవ్వండి, మంచి ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా మేము మా టీం అంతా కోరుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ సమ్ చూద్దామా. ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, సో దీంట్లో ఏఆ, బిఎస్, సిఆ, డిఎన్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్ చూస్తే ఎలా ఉందంటే ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ కాన్సెంట్రిక్ సైకిల్ అన్నాడు. సో మీరు ఏం చేయాలి, ఫార్ములా ఏంటి, చాలా చాలా సింపుల్ ఫార్ములా. సొల్యూషన్ తీసుకోండి, రైట్. సో ఆర్ 1 = స్క్వేర్ రూట్ g² + f² - c. ఈ ఫార్ములా మీకు తెలుసు కదా, చాలా చాలా సింపుల్ ఫార్ములా. r1 ఎందుకు వేశారంటే ఫస్ట్ ఈక్వేషన్ కోసం. ఓకే, లేకపోతే ఓన్లీ r = ఈ ఫార్ములా, ఈ ఒక్క ఫార్ములా వస్తే ఈ సమ్ అయిపోయింది. నేను r1 పెట్టుకుంటున్నాను అంటే ఫస్ట్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను. ఓకే, r1లో ఇక్కడ పక్కన ఏముంది, x పక్కన ఏముంది, 6 ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి, అదే జీ వాల్యూ. దీని ఎక్స్ పక్కన ఉన్నది ఆఫ్ చేయండి, ఈ x² y² పక్కన పెట్టేసేయండి, ఎక్స్ పక్కన ఉన్నది చూసుకోండి ఆఫ్ చేయండి, 3 స్క్వేర్ ప్లస్ అంటే జీ వాల్యూ ఏంటి, దీంట్లో ఆఫ్. ఎఫ్ వాల్యూ ఏంటి, 12 ఆఫ్, అంటే 6 వేసుకోండి, స్క్వేర్ కాబట్టి స్క్వేర్ మైనస్ సి, ఇక్కడ ఏముంది, 15. ఓకే, సో 3² అంటే ఎంత, 9, 6² అంటే ఎంత, 36, 9 + 36 ఎంత, 45 - 15 ఎంత, 30, రైట్. సో మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఇంకొక స్టెప్ వేసి చూపిస్తాను చూడండి, 3² 9 + 6² 36 - 15. ఈ రెండు యాడ్ చేస్తే నాకు 45 వస్తుంది. 45లో నుంచి 15 తీసేస్తే ఎంత, 45లో నుంచి 15 తీసేస్తే 30. ఓకే, సో ఎంత వచ్చి నాకు, √30. ఇలా నాకు r1 కనుక్కున్నాను. చూడండి మనకి 3 స్టెప్స్కు అవసరం లేదు, మనకి ఇక్కడే క్యాల్కులేషన్ చేస్తే మనకు 30 వచ్చేసింది. అదే మరి దీనికి ఏం చేయాలి, సింపుల్ చూడండి, ఇది r1 కదా, అలానే r2 అని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని ఇది సెకండ్ ఈక్వేషన్ అని అర్థం. ఓకే, సో r2లో సేమ్ ఇందాకలా చేయండి, దీంట్లో సగం ఏంటి, 3 స్క్వేర్ ప్లస్ దీంట్లో సగం ఏంటి, 6 స్క్వేర్ - c అన్నాం కదా, చూడండి మైనస్ సి అంటే ఏంటి, సి అంటే ఇక్కడ మైనస్ 15 ఉంది, ఈ మైనస్ ప్లస్
50, రైట్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ప్లస్ 15. ఓకే, ఇందాక 9 ప్లస్ 36 ఎంత అయిపోయాను? 45 అయిపోయాను కదా. చూడండి, 9 ప్లస్ 36 ఎంత? 45. సో అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 45 వచ్చింది. ఈ 45కి 15 యాడ్ చేయండి, 60. అంటే R1 30, R2 60 వచ్చింది. కాబట్టి చూడండి, 30:60 అంటే ఈస్ టు కదా, ఎందుకంటే రేషియో అడిగాడు, అందుకే ఈస్ టు. ఈ రూటు క్యాన్సిల్. 31 32 అంటే మనకి 1:2. ఎక్కడుంది? 1:2 1:3 1:2 1:4 చెప్పండి. ఏంటి? 1:2. సో ఇది మన ఆన్సర్. ఓకే, సో మీరు, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈజీ క్వశ్చన్ ఇస్తాను, పెద్ద టఫ్ క్వశ్చన్ ఇవ్వను, ఈజీ క్వశ్చన్ ఇస్తాను. ఇక్కడ 4 వేస్తున్నాను, ఇక్కడ 8 వేస్తున్నాను, రైట్. ఇక్కడ వచ్చేసి మనకి 10 వేస్తున్నాను. ఓకే, రైట్. 10 4 8. ఓకే, సో మీరు ఈ సమ్ను సాల్వ్ చేసి కింద నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంతా చెప్పండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెళ్దామా. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ టు ద సర్కిల్ ఈజ్, ఏది? ఇదా, 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 అంటే ABCD. ఓకే, సో ఇది ఏపీకి వచ్చింది, July 8, 2022 ఫస్ట్ షిఫ్ట్కి వచ్చింది. ఓకే, ఇలాంటి మెథడ్ ప్రీవియస్ కూడా వచ్చింది, సో దాన్ని బట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైనా సరే లైన్ ఇచ్చాడు, రైట్, ఇలా లైన్ ఇచ్చాడు, ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, అంటే సెంటర్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, దీంట్లో నుంచి మనం సెంటర్ తీసుకోండి. సెంటర్ తీసుకుంటే చూడండి, సెంటర్ అంటే ఎంత? సి వాల్యూ. సి ఈజ్ ఈక్వల్స్ టు -G, -F అనేది మనకి ఫార్ములా, మైండ్లో పెట్టుకోండి. సో ఈజ్ ఈక్వల్స్ టు G అంటే ఏంటి? ఈ ఎక్స్ పక్కన ఉన్నది G. సో దీన్ని ఆఫ్ చేయండి, దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది, రైట్. 3 వచ్చిన తర్వాత ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వేసుకోండి, 3, రైట్. 8ని ఆఫ్ చేయండి, 4. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వేసుకోండి, -4. ఇది G, F వాల్యూస్. సింపుల్ ట్రిక్. ఓకే, ఫార్ములా మీరు మర్చిపోయినా కంగారేం లేదు. దీన్ని ఆఫ్ చేయండి, దాని రివర్స్ అంటే ఏంటి? ఇది -6 కాబట్టి ఆఫ్ చేస్తే 3, అంటే -3. దాని ఆపోజిట్ ఏంటి? +3. ఇది ఆఫ్ చేయండి, +4 వస్తుంది, -4 వేసుకోండి. అలా ఎందుకు వేసుకున్నానంటే ఈ మైనస్ అప్లై చేస్తే అలానే వస్తుంది. ఓకే, సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాం కదా. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ లైన్కి సెంటర్కి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఓకే, అందుకోసం మనం ఈ సెంటర్ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో వేసుకోవాలి. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే, డి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ AX1 ప్లస్ PY1 ప్లస్ సి అండర్ రూట్ ఓవర్ A² ప్లస్ B² అనేది మనకి ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా మీకు గుర్తులేదు, పోన్లేండి, ఏం కాదు. మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ ఇక్కడ తీసుకోండి, మోడ్ ఆఫ్ ఈ ఈక్వేషన్ తీసుకోండి, 3X ప్లస్ 4Y -25. ఎందుకు అంటే చూడండి, ఈ 25 ఇవతల వేసుకోవాలి, -25 అవుతుంది. ఓకే, బై, రైట్, ఎక్స్ పక్కన ఉన్నది ఏ, ఎక్స్ పక్కన ఉన్నది ఏ కాబట్టి రూట్ ఓవర్ ఎక్స్ పక్కన ఏ అన్నది, దీన్ని స్క్వేర్ చేసుకోండి, 3² ప్లస్ వై పక్కన ఉన్నది బి, దీన్ని స్క్వేర్ చేసుకోండి, 4². సో ఇదే ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో ఫార్ములా మీకు వేశాను, మర్చిపోతారు కాబట్టి, సో ఇదే ఈక్వేషన్ ఇక్కడ వేసుకుని ఎక్స్ పక్కన ఉన్నది వై పక్కన ఉన్నది స్క్వేర్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మీకు ఫార్ములా గుర్తులేకపోయినా సమ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్లోని వైలోని ఏ వాల్యూస్ వేసుకోవాలి అంటే ఈ సెంటర్ వాల్యూస్ వేసుకోవాలి. ఇది ఎక్స్ వై అనుకోండి, ఈ 3 తీసుకెళ్ళి ఈ ఎక్స్లో వేసుకోండి,
వేసుకున్నా. ఈ వై తీసుకు, ఈ ఫోర్ తీసుకెళ్ళి ఈ వైలో వేసుకోండి, మైనస్ ఫోర్. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇలా వేశాను. సో 3 × 3 ఎంత మనకి? 9 ప్లస్ 4 × 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 16 మైనస్ 25 బై రూట్లో 3² 9 ప్లస్ 4² 16 ఇలా వచ్చింది, రైట్? ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి మోడ్ ఇలా వేసుకున్నాను, రైట్? సో 16 నుంచి 9 తీసేసేయండి, 6లో 9 తీసేస్తే 7 ఉంటుంది, రైట్? ఆ 7 దీనికి యాడ్ చేస్తే మనకేమొస్తుంది? మైనస్ 32 మోడ్ ఉంటుంది, రూట్ 25 మోడ్ ఉంది కాబట్టి ఈ మోడ్లో మైనస్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకేమొస్తుంది? 32 మాత్రమే వస్తుంది. ఈ రూట్ 25 కాబట్టి తీసేస్తే 5 వస్తుంది, అంటే రూట్ 25 ఎంత? 5. ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది? 25 ఉంది కదా, దీన్ని స్క్వేర్ వేసుకోండి 5 కదా, ఆ 5తో సబ్ట్రాక్షన్ చేయండి, మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి 5, ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకోవడం ఏమొస్తుంది అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1 దీనికి మల్టిపుల్ చేసుకోండి, అంటే 32 మైనస్ 5 × 5 25 బై 5 × 1 5 వస్తుంది. సో 32లో నుంచి 25 తీసేస్తే మనకి 7/5 ఈజ్ ద ఆన్సర్. సో ఏది? ఏబిసిడి దేంట్లో ఉంది? బిలో ఉంది. ఈజీగా చెప్పాను స్టూడెంట్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇందాక మనం షార్టెస్ట్ డిస్టెన్స్ చూసాము, ఇప్పుడు లాంగెస్ట్ డిస్టెన్స్. బట్ అక్కడ లైన్ ఇచ్చాము, ఇక్కడ పాయింట్ ఇచ్చాము. సో అదే క్వశ్చన్కి మనం లాంగెస్ట్ కనుక్కోవాలంటే ఎలా చేసుకోవాలో చెప్తాను, ఇదే క్వశ్చన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఎలాగో సింపుల్ ట్రిక్ చెప్తాను, చూడండి. ఓకే, ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏంటి? -3, 2 టు ద సర్కిల్ ఈక్వేషన్. ఇందాక అక్కడ పాయింట్ బదులు లైన్ ఇచ్చాము అక్కడ. ఓకే, సో మనకి ఫార్ములా ఏంటి అంటే, ఇందాక మనం చేసిన సమ్కి అంటే డిస్టెన్స్ డికి మనం ఆర్ మైనస్ చేసాము, అంతేనా? అక్కడ మనము లాంగెస్ట్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? అక్కడ మనం ప్లస్ వేయాలి ఇందాక సమ్కి. ఓకే, ఇక్కడ మనకి డి కనుక్కోవడానికి లైన్ లేదు, పాయింట్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ డి బదులు మనము సిపి కనుక్కోవాలి. ఏంటి సిపి? ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, దీంట్లో సెంటర్ తీసుకుందాం, దీంట్లో సెంటర్ తీసుకుందాం, దీంట్లో ఇది పాయింట్, ఈ సిపి ప్లస్ ఆర్ ఇలానే ఇచ్చి ఇక్కడ షార్టెస్ట్ అడిగాడు అనుకో, అప్పుడేం చేయాలి? సిపి మైనస్ ఆర్ ఇదే క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ షార్టెస్ట్ అడిగితే మనము మైనస్ చేయాలి, లాంగెస్ట్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయాలి. ఇందాక సమయంలో కూడా అంతే, ఇందాక మనం ఏం చేసాము? డి మైనస్ ఆర్ చేసాం కదా, అదే అక్కడ లాంగెస్ట్ అడిగితే డి ప్లస్ ఆర్ చేయాలి. ఓకే, మనకి ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి. ఓకే, అంటే ఇది కనుక్కోవాలి. ఇప్పుడు సిపి ఎలా కనుక్కోవాలి? సిపి, సి అంటే ఏంటి? సెంటర్. పి అంటే ఏంటి? పాయింట్. పాయింట్ ఇచ్చాడు, ఫైన్. సెంటర్ కనుక్కోవాలి, సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జి మైనస్ ఎఫ్. అంటే ఏంటి? ఎక్స్ పక్కన ఏముంది? ఎక్స్ పక్కన ఏముంది? 2 ఉంది, దీని ఆఫ్ చేయండి 1. సో 1 కదా, ఇక్కడ -1 ఉంది అంటే మీరు +1 వేసుకోవాలి. ఈ 2ని ఆఫ్ చేయండి, అగైన్ 1, +1 ఉంది కదా, దాన్ని రివర్స్ చేసుకోండి -1. ఇది సెంటర్ వాల్యూస్. ఈ సికి ఈ పికి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి, రైట్? డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? సింపుల్, ఏం లేదు, ఈ రెండింటిని వేసుకోండి, -3 and 1. ఏంటి -3 ఇదిగోండి 1, ఈ రెండు ఇక్కడ వేసుకున్నాను, స్క్వేర్ వేసుకోండి మధ్యలో మైనస్ పెట్టుకోండి, ప్లస్ అగైన్ 2 - 1 2 - 1 ఈ రెండింటిలో కూడా మనం సబ్ట్రాక్షన్ చేయాలి అండ్ స్క్వేర్ చేయాలి. అంటే x1 - x2²
వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏంటి? ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్, వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, లేదా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. ఓకే, సో వేసుకుంటే మనకి ఏమవుతుంది? మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ ఫోర్, స్క్వేర్లో మైనస్ తీసేసేయండి, ఫోర్ స్క్వేర్ ఎంత? సిక్స్టీన్ ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ వన్ టూ త్రీ, త్రీ స్క్వేర్ ఎంత? నైన్. సో ఎంత? ట్వంటీ ఫైవ్. ఎంత? ట్వంటీ ఫైవ్. ఆన్సర్ ఎంత? ఫైవ్. ఓకే, మనకి లాంగెస్ట్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇది. సిపి వాల్యూ ఎంత వచ్చింది? ఫైవ్ వచ్చింది. మరి ఆర్ వాల్యూ కావాలి కదా, మరి ఆర్ ఎలా కనుక్కోవాలి? మీ అందరికీ తెలుసు ఆర్ ఎలా కనుక్కోవాలో. ఆర్ ఫార్ములా ఏంటి? మైనస్ జీ స్క్వేర్, అంటే జీ స్క్వేర్ ఎంత? వన్ స్క్వేర్ అంటే వన్, ప్లస్ దీని స్క్వేర్ వేసుకోండి వన్ ఏంటి జీ స్క్వేర్, జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సి ఏంటి? వన్. ఓకే, వన్ స్క్వేర్ వన్ ఏ, వన్ స్క్వేర్ వన్ ఏ. ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోయాయి, ఓన్లీ వన్ మిగిలింది. సో ఆర్ వాల్యూ ఎంత? వన్ వచ్చింది. సో ఇక్కడ వన్ వేసుకోండి, అంటే ప్లస్ వన్, అంటే ఆన్సర్ ఈజ్ సిక్స్. సో చూడండి ఆన్సర్ ఏంటి? సిక్స్ ఇది. ఓకే, ఒకవేళ మనకి లాంగెస్ట్ కాకుండా ఇక్కడ ఇదే క్వశ్చన్కి షార్టెస్ట్ వాడమన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫార్ములా మనం వాడాలి. సిపి వాల్యూ ఎంత? ఫైవ్ మైనస్ ఆర్ వాల్యూ ఎంత? వన్. ఫైవ్ మైనస్ వన్ ఎంత? మనకి ఫోర్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్తే ఆన్సర్ ఏంటి? మీరే చెప్పండి ఆన్సర్, ఏనా బీనా సీనా డియా. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద స్లోప్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్కిల్ ఈక్వేషన్ ఎట్ ఎక్స్ వన్ కామా వై వన్ ఈస్ ఏ బి సి డి. సో ఇది లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా రెండు స్టెప్స్లో అయిపోతుంది, చూద్దాం ఒకసారి. సో ఇలా ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ డ్యూటీ ఏంటి? మనం సెంటర్ వాల్యూస్ తీయాలి. C ఈజ్ ఈక్వల్స్ టు ఇది సెంటర్, ఇది జనరల్ ఈక్వేషనే కదా. జనరల్ ఈక్వేషన్లో సెంటర్ వాల్యూస్ ఏముంటాయి? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, ఇది సెంటర్. ఈ రెండింటిని మనము స్లోప్ ఫామ్, ఎందుకంటే స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఫామ్ అన్నాడు కాబట్టి స్లోప్ ఫామ్, రైట్? స్లోప్ ఫామ్ వేసుకో కదా. ఇది ఏంటిది? పాయింట్ P కదా, ఇది P, ఇదేమో C, ఏంటిది రైట్? ఇది C, ఇది P. సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సిపి ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? అంటే ఇది ఎక్స్ వన్ వై వన్ రైట్, ఎందుకంటే సి ఫస్ట్ ఉంది కాబట్టి, పి సెకండ్ కాబట్టి, ఇది ఎక్స్ టూ ఇది వై టూ అన్నట్టు. ఓకే, ఈ ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండొచ్చు. ఓకే, స్లో ఫార్ములా ఏంటి? వై టూ మైనస్ వై వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్లో ఫార్ములా. ఇప్పుడు వై టూ వాల్యూ ఏముంది? వై టూ వాల్యూ ఏముంది? వై వన్ ఉంది కాబట్టి వై వన్ మైనస్ వై వన్ వాల్యూ ఏంటి? వై వన్ వాల్యూ మైనస్ ఎఫ్, ఈ మైనస్ ప్లస్ ఇక్కడ ఎఫ్ వచ్చింది. ఓకే, ఎక్స్ వన్ వాల్యూ ఏముంది చూడండి, ఎక్స్ వన్ వాల్యూ ఏముంది? మైనస్ జీ. ఈ మైనస్ ప్లస్ ఎక్స్ వన్ వాల్యూ ఏంటి? మైనస్ జీ ఉంది కదా, జీ వేసుకుంటున్నా. ఎక్స్ టూ వాల్యూ ఏముంది? ఎక్స్ టూ వాల్యూ ఏంటి? ఎక్స్ వన్ ఉంది. సో ఆన్సర్ అయిపోయింది. సో ఏది? ఏ బీసీడి దేంట్లో ఉంది మ్యాచ్ అవుతుంది చెప్పండి. చూడండి ఏంటో మ్యాచ్ అవుతుంది మనకి. సో వై వన్ ప్లస్ ఎఫ్ ఎక్స్ ప్లస్ జీ, సింపుల్గా అయిపోయింది. చూడండి ఇది మన ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ 25 అండ్ పాసెస్ త్రూ ద
మైనస్ వన్ కామా టూ ఈజ్ అని అడుగుతున్నాడు ఏ బిసిడి. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, చాలా చాలా సింపుల్ ట్రిక్. మీరు ఫస్ట్ ఇక్కడ ఏముంది, కాన్సెంట్రిక్ ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ అన్నప్పుడు ఇచ్చినది ఏదైతే ఉందో ఇక్కడ ఈ 25 బదులు కే పెట్టుకోండి, 25 బదులు కే పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమిచ్చాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చా కదా, ఇది దీంట్లో వేసేసుకోండి వేసుకోండి. సో మైనస్ వన్ ఎక్స్లో వేసుకుంటే వన్ స్క్వేర్ ప్లస్ ఈ టూని వైలో వేసుకోండి టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే, రైట్. సో వన్ స్క్వేర్ అని ఎంత, వన్ ప్లస్ టూ స్క్వేర్ ఎంత, ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు కే. సో వన్ ప్లస్ ఫోర్ అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్. అంటే ఈ కే వాలు తీసుకెళ్ళి దీంట్లో వేసుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే బదులు మనం ఫైవ్ వేసుకోవాలి, ఫైవ్ అంతే అయిపోయింది, సింపుల్. సో మీకు ఎప్పుడైనా రాని సమ్ ఉంటే మీరు ఏం చేయాలి, ఇలా ఈ పాయింట్స్ దాంట్లో వేసుకోవడమో దాంట్లో నుంచి పాయింట్ తీయడమో ఏదో ఒకటి చేయాలి, చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇలా కాన్సెంట్రిక్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చి ఇలా పాయింట్ ఇస్తే ఈ పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో వేసుకోవాలి, కే వాల్యూ వస్తుంది, మళ్ళీ ఆ కే వాల్యూ తీసుకెళ్ళి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది ఏదో ఒక ఈక్వేషన్. ఓకే, సో ఏ బిసిడి అంటే మన ఆన్సర్ డి. సో ఈజీగా ఉన్నాయి కదా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇఫ్ ద లైన్స్, సో ఇదొకటి ఇదొకటి ఇచ్చాడు, కట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ కాన్సెక్లిక్ పాయింట్స్ దెన్ ద కే ఈజ్, అంటే ఈ కే వాల్యూ ఏంటి. కాన్సెక్లిక్ అన్నప్పుడు మనకి ఒకటే ఒక మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ పక్క ఉన్నది, ఈ వై పక్క ఉన్నది, ఈ ఎక్స్ పక్క ఉన్నది, ఈ వై పక్క ఉన్న వాల్యూస్ కనుక్కోమంటాడు ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు ఈ టూ కను ఈ టూకు ఇవ్వకుండా ఇక్కడ పి ఇస్తాడు, ఈ పి కనుక్కోమంటాడు, లేకపోతే ఇక్కడ క్యూ కనుక్కోమంటాడు, ఈ త్రీ తీసేసి క్యూ ఇస్తాడు, లేకపోతే ఇక్కడ కే కాకుండా ఎం ఇచ్చి ఎం కనుక్కోమంటాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా మన ట్రిక్ ఏంటంటే ఏ వన్ ఇంటూ ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు బి వన్ ఇంటూ బి టూ, ఇది వాడండి. ఇది వాడితే మనకి ఈజీగా ఇలా ఏ సమానం తెలిసిపోతుంది మనకి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఈ ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ వాల్యూస్ ఏంటి చూడండి. ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది, వన్ కదా, ఇది ఏ వాల్యూ అంటే ఏ వన్. ఈ వై పక్కన ఏముంది, టూ కదా, ఇది బి వన్. ఓకే, ఇది సి వన్ అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్ పక్కన ఏముంది, ఏ టూ, ఇది బి టూ, ఇది సి టూ. ఓకే, ఈ ఎక్స్ పక్క ఉన్నది మాత్రమే చూడండి, ఈ వై పక్క ఉన్నది మాత్రమే చూడండి. అలా చూసుకుంటే ఏ వన్ అంటే ఏంటి, ఇక్కడ ఏ వన్ అంటే వన్ ఇంటూ మల్టిప్లికేషన్ ఏ టూ, ఏ టూ అంటే ఏంటి, త్రీ ఈజ్ ఈక్వల్స్ టు బి వన్, బి వన్ అంటే ఏంటి, టూ ఇంటూ బి టూ అంటే ఏంటి, కే కే. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇంకేం మైనస్ ఉన్నాయా, లేవు కదా, ఇది మాత్రం మైండ్ పెట్టుకోండి. ఓకే, సో వన్ ఇంటూ త్రీ మనకి త్రీయే వచ్చింది. ఓకే, సో త్రీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ ఇంటూ కే. సో కే ఇక్కడే ఉంచుకోండి, ఈ మైనస్ టూ అవతలకి వెళ్ళింది అనుకుందాం, అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు త్రీ పైన ఉంటుంది కదా, పైన ఉంది, ఈ టూ కింద వచ్చింది, ఈ మైనస్ కాబట్టి మైనస్ ఇలా సెంటర్లో వేసుకోండి. సో కే వాల్యూ ఏంటి, కే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ బై టూ. అది ఏలో ఉందా, బీలో ఉందా, సీలో ఉందా, డీలో ఉందా, సో డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. సో మీకు ట్రిక్ అడవాలనుకుంటాను, ఇదే షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దామా. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ ఈక్వేషన్ ఏది, ఏఆ బిఆ సిఆ డిఆ. సో ఇలా ఇచ్చినప్పుడు, సో ఇలా ఇచ్చిన ఒకవేళ కాన్ సైక్లిక్ అని బేస్ మీద అడిగినా మీరు ఏం చేయాలంటే ఈ పాయింట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పాయింట్స్, ఈ పాయింట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మన ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్. సో ఇది మన ఫార్ములా. సో ఎప్పుడు ఈ మూడు ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసుకోండి,
నైన్ ప్లస్ దీని స్క్వేర్ చేసుకోండి 25. యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 25 ప్లస్ 9 34 వస్తుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. స్క్వేర్ చేయండి ఫస్ట్. 3 స్క్వేర్ 9 ఏ వస్తుంది. ఇది కూడా 25, ఇది కూడా 34. సో ఇది స్క్వేర్ చేయండి. స్క్వేర్లో మైనస్కి వస్తా ప్లస్ అయిపోతుంది. 9, ఇది కూడా 25 వస్తుంది. సో 34 వస్తుంది. సో 34 దేంట్లో ఉంది? 9, 24, 16, 34 దీంట్లో ఉంది. సో ఇది ఆన్సర్, మన ఆన్సర్ ఉండొచ్చు. చెక్ చేద్దాం. ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ ఏమొచ్చింది మనకి? ఇదే కదా, 34 వచ్చింది. ఎలాగంటే ఇది ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్, ఇది ఎక్స్ టూ స్క్వేర్ ప్లస్ వై టూ స్క్వేర్, ఇది ఎక్స్ త్రీ స్క్వేర్ ప్లస్ వై త్రీ స్క్వేర్, ఏమొచ్చింది? 34 వచ్చింది. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 34 వేసుకోండి. ఇదే ఈక్వేషన్, అదే. చాలా ఈజీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద పవర్ ఆఫ్ ద పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈక్వేషన్. సో ఏ బి సి డి, సో ఏది, ఓకే, ఎలా కనుక్కోవాలి? పవర్ అనగానే మీ మైండ్లో సింపుల్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఎస్ డబల్ వన్ అంతే. ఇది కనుక్కోండి, సమ్ అయిపోతుంది. ఎలాగా? సింపుల్ ఏం లేదు, ఈ 2, 3 దీంట్లో వేసేసుకోండి, సమ్ అయిపోయినట్టే. చూద్దామా. సో 2 ఎక్స్ వేసుకోండి, 2 స్క్వేర్ 4. ఇటు వినండి, ఈ 2ని ఈ ఎక్స్లో వేసుకున్నాను. 2 స్క్వేర్ 4 ప్లస్ ఈ 3ని ఈ వైలో వేసుకోండి, 3 స్క్వేర్ 9, ఓకే. మళ్ళీ ఈ 2ని ఈ ఎక్స్లో వేసుకోండి, 2 ఇంటూ 2 4 మైనస్ 4. నెక్స్ట్ ఈ 3ని ఈ వైలో వేసుకోండి, 3 8s are 24, ఓకే, అండ్ మైనస్ 23 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎగ్జామ్లో కూడా మీరు ఎంత వీలుంటే అంత షార్ట్గా ట్రై చేయండి, లేకపోతే టైం అంతా మాకు అక్కడే అయిపోతుంది. ఓకే, లాంగ్ స్టెప్స్ వేయడానికి ట్రై చేయకండి. ఓకే, మళ్ళీ ఈక్వేషన్ వేసుకుని దాంట్లో వేసుకుంటే టైం వేస్ట్ అని మీకు ఇలా చూపించాను. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైపోతాయి, 4 4 క్యాన్సిల్. ఈ 24లో నుంచి 23 తీసేస్తే 1 మిగులుతుంది. 9 ప్లస్ 1 ఎంత? 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఈజ్ ద ఆన్సర్. సో దీంట్లో ఎక్కడుంది ఆన్సర్ మనకి? సో ఇది ఈజ్ ఎ రైట్ ఆన్సర్. అలా కాకుండా నేను 1, 4 ఇస్తే నాకు ఎంత పవర్ వస్తుంది చెప్పండి, కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దామా, లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 2, 4 విత్ రెస్పెక్ట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఈజ్. సో పొజిషన్ కావాలి అంటున్నాడు. సో ఆ పొజిషన్ అనేది ఇన్సైడా, అవుట్సైడా, ఆన్ ద సర్కిలా నన్న మనం చెప్పాలి, పొజిషన్ అనుకోవాలి. ఇదే క్వశ్చన్ని ఇంకోలాగా అడగచ్చు. ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ఏ పాయింట్ 2, 4 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే మీరు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కూడా చెప్పాలి. అది కూడా ఎలాగో చెప్తాను. ఈ ఒక్క సమ్తో నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ తెలిసిపోతుంది మీకు, అది పొజిషన్ ఇన్సైడ్ అవుట్సైడ్ కూడా తెలిసిపోతుంది. మీరు ఎలా చేయాలి? చాలా చాలా సింపుల్. ఇందాక మనం ఎస్ డబల్ వన్ చేసాం కదా, అది కనుక్కోండి. ఎస్ డబల్ వన్ కనుక్కోండి ఫస్ట్. అది కనుక్కోండి ఫస్ట్. 2ని మనం ఈ ఈక్వేషన్లో వేసుకుందాం, వేసుకుందామా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇక్కడ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 and 4 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఈ 2ని దీంట్లో వేసుకోండి, 2 స్క్వేర్, వైలో 4 వేసుకోండి, 4 స్క్వేర్ మైనస్ 4. ఎక్స్ వాల్యూ ఏంటి? 2. వై వాల్యూ ఏంటి? 4 ప్లస్ 11. ఇది ఎస్ 11 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, ఎస్ 11. ఓకే, సో సాల్వ్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 2s are 8,
మైనస్ 6 4 24 11. 4 + 16 20 20 + 11 31. ఓకే, మైనస్ 8 24 కలిపితే 32. మనకి ఆన్సర్ ఏమొస్తుంది? మనకి 31లో నుంచి 32 తీసేస్తే మైనస్ 1 వస్తుంది. అయితే మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఇన్సైడా అవుట్ సైడా ఆన్ సర్కిలా నానా ఎలా తెలుస్తుంది? సో S11 కన్నా, అంటే 0 కన్నా S11 వాల్యూ తక్కువ ఉందా, S11 వాల్యూ ఈక్వల్స్ టు 0నా, లేకపోతే S11 అనేది 0 కన్నా ఎక్కువ చెప్పాలి మనం. ఇప్పుడు 0 కన్నా తక్కువ వచ్చింది మనకు వాల్యూ, చూడండి -1 అంటే అర్థం ఏంటి? 0 కన్నా తక్కువ ఉంది, రైట్? 0 కన్నా తక్కువ ఉంది. 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు సర్కిల్ లోపల ఉంటుంది పాయింట్ అనేది. ఈక్వల్స్ టు 0 అంటే సర్కిల్ మీద ఉంటుంది పాయింట్. ఓకే, సో దీని ఈ 0 కన్నా ఎక్కువ అంటే పాయింట్ అనేది బయట ఉంటుంది. ఓకే, సో 0 కన్నా తక్కువ కాబట్టి పాయింట్ అనేది మనకి ఇన్సైడ్, సో ఇన్సైడ్ అన్నట్టు. ఓకే, 0 కన్నా తక్కువ ఉంది S11 వాల్యూ 0 కన్నా తక్కువ ఉంది. తక్కువ అంటే ఏంటి? నెగిటివ్ ఉంది కాబట్టి, నెగిటివ్ వచ్చిన వాల్యూ 0 కన్నా తక్కువ కాబట్టి పాయింట్ అనేది ఇన్సైడ్లో ఉంది. అదే మనకి ఇక్కడ 1 కాదు, మనకి 0 వచ్చింది వాల్యూ, అప్పుడు ఎక్కడ ఉన్నట్టు? దీని మీద, సర్కిల్ మీద ఉన్నట్టు. 0 కాదు, సమ్ 2 సమ్ 3 వచ్చింది, అంటే పాయింట్ ఎక్కడో ఇక్కడ బయట ఎక్కడో ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. ఒకవేళ పాయింట్ లోపల ఉంటే టాంజెంట్స్ ఏమైనా ఉంటాయా? 0 టాంజెంట్స్. ఒకవేళ మనకి ఆన్ ద సర్కిల్ ఉందనుకుందాం, సర్కిల్ మీదనే ఉందాం, చూడు ఆన్ ద సర్కిల్, సర్కిల్ మీదనే ఉంటే మనకి టాంజెంట్ 1, ఒక టాంజెంట్ ఉన్నట్టు. ఏంటి? ఒక టాంజెంట్ ఉన్నట్టు. అదే అవుట్ సైడ్ అనుకో, అవుట్ సైడ్ బయట ఉంది, మనకి 2 టాంజెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది పాయింట్ పి, ఇది పాయింట్ పి. ఓకే, ఇన్సైడ్ ఆన్ ద పి, అవుట్ సైడ్ ద పి. ఇది, సో ఇది స్ట్రెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. బాయ్.